హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. ప్రస్తుతం అంతా పాటు ఖానాపూర్ అప్లికెంట్ చార్లత గారు ఉన్నారు. ప్రస్తుతం ఆవిడైతే అప్లికేషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకున్న ప్రయత్నం. నమస్తే మేడం. ప్రజెంట్ అయితే ఖానాపూర్ నుంచి మీరు అప్లికెంట్గా ఉన్నారు. ప్రజెంట్ ఎట్లా ఉందండి అప్లికేషన్ ప్రాసెస్? ఎట్లా ఉంది? ఎంతవరకు దరఖాస్తులు ఉన్నాయి? ఏంటి పరిస్థితి? ఇప్పటివరకు మా నియోజకవర్గం నుంచి 6-7 దరఖాస్తులు వచ్చినాయండి. అయినా పర్వాలేదు, ఎందుకంటే అక్కడ నేను ప్రజెంట్ ఉట్నూరు జడ్పిటిసి ప్రజెంట్ గెలిచి ఉన్నాను. అప్పుడు టీఆర్ఎస్ హవా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో జడ్పిటిసిగా గెలిచాను. కాబట్టి మహిళలకు గుర్తింపు ఉంటుంది, మహిళలను గుర్తిస్తారని చెప్పేసి మేము. ఇన్ని అప్లికెంట్స్ వస్తారు కదా, అంటే ఎట్లా ఉంటుందండి? అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కన్ఫర్మ్ టికెట్ అనేది ఎట్లా చూడొచ్చు? అంటే రాను వాళ్ళ పరిస్థితి ఏంది? కన్ఫర్మ్ టికెట్ అంటే ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ఉంది, అదేంటి మీటింగ్ ఉంటాయి చాలా. ఇప్పుడు పిసి మీటింగ్ కానీ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ కానీ ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు కదా, మనం నిర్ణయించేది కాదు కదా. హైకమాండ్ నిర్ణయిస్తుంది వాళ్ళకు, వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ పిసిసి గారు నిర్ణయిస్తారు, సిఎల్పి గారు ఉంటారు ఆ స్క్రీనింగ్ కమిటీలో, వాళ్ళందరూ కలిసి నిర్ణయిస్తారు. అంటే పక్క ఇప్పుడు అధికార పార్టీ నుంచి కూడా కొన్ని అప్లికెంట్స్ రావడం జరిగిందని కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. సో అధికార పార్టీ నుంచి అన్న ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది ఇప్పుడున్న కాంగ్రెస్? అట్లా ఇచ్చే ప్రసక్తే లేదండి, ఎందుకంటే అధికార పార్టీ నుంచి వస్తున్నారు. ఇవాళ ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకు మా పార్టీ అవసరం వచ్చింది, వాళ్ళకు మా పార్టీ అక్కడి నుంచి తరిమి కొట్టడం వల్ల మా పార్టీ గుర్తుకొస్తుంది. ఇవాళ పార్టీ నిన్నటి వరకు వాళ్ళతో మేము పోరాటం చేసిన మేము, వాళ్ళ వాళ్ళు వస్తున్నారు సరే మేము కూడా వాళ్ళని ఆహ్వానిస్తాం, కానీ టికెట్ గురించి ఆశించి రావద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వచ్చి రాగానే టికెట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి ఏ హైకమాండ్ కూడా ఒప్పుకోదు. కాబట్టి కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు, అంటే రానున్న ఎన్నికల్లో ఎలాంటి నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలా ఉండబోతుంది కార్యాచరణ? కాంగ్రెస్లో ఇప్పుడు మేనిఫెస్టోలో అన్నీ, ఇప్పుడు కొన్ని రోజుల్లో మేనిఫెస్టో బయటకు వస్తుంది. అంతకుముందు మనం ఏదైతే రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ వరంగల్లో వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్ అయింది, తర్వాత మహిళా డిక్లరేషన్ అయింది, ఇంకోటి యువత డిక్లరేషన్ అయింది. ఇవన్నీ డిక్లరేషన్లు మేము వివరించుకుంటూ ప్రజలలో వెళ్తున్నాం, ప్రతి తాండాలలో, గూడాలలో, ప్రతి విలేజ్లలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊళ్ళలో తిరుగుతున్నాం. అవన్నీ డిక్లరేషన్లు వాళ్ళకి చూపిస్తున్నాం. రాబోయే కాలంలో రైతు రుణమాఫీ అవుతుంది, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అవుతుంది, తర్వాత రైతు బంధు కూడా 15,000 ఇస్తాము ఎకరానికి, మళ్ళీ కౌలు రైతుకు ఇవ్వబోతున్నాము, యువతకు ఉద్యోగాలు వస్తాయి, మహిళలకు సిలిండర్ 500కే ఇవ్వబోతున్నాము, ఇవన్నీ సంక్షేమ పథకాలు చెప్తున్నాం కదా. దానివల్ల ప్రజలు మాకు అట్రాక్ట్ అయ్యి మాకే ఓటేస్తారని. అధికార పార్టీలో స్టిల్ విమర్శలు అయితే కాంగ్రెస్ మీద ఉన్నాయి కదా, సో దానికి మీరు ఇచ్చే సమాధానం? విమర్శలు నిజంగానే చాలా ఉన్నది కదా. విమర్శలు ఎందుకు ఉన్నాయంటే మొన్ననే 30 లక్షల మంది పిల్లలు ఉద్యోగాల కోసం భర్తీ చేస్తే అవన్నీ పేపర్ లీకేజ్ చేసి వాళ్ళ బతుకులు నాశనం చేసింది. ఎంప్లాయీస్కి సరిగ్గా జీతాలు రావట్లేదు. ఇవాళ హాస్పిటల్స్ ఉంటే దాంట్లో డాక్టర్స్ లేరు, స్కూల్స్ ఉన్నాయి దాంట్లో టీచర్స్ లేరు, గురుకులాలలో వార్డెన్స్ లేరు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రజలు ఎంత వారి 10 సంవత్సరాల నుంచి వాళ్ళ రాజకీయం చూస్తున్నారు, వాళ్ళని అసలు ఈసారి సహించలేదని చెప్పి ప్రజలందరూ బుద్ధి చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్పిన సంక్షేమ పథకాలలో 100 చెప్పిన దాంట్లో 10 కూడా పూర్తి చేయలేదు. సో ప్రజెంట్ అంటే త్రిముఖ పోటీ ఉండొచ్చా, లేదా వన్ సైడ్ పోటీ? వన్ సైడే ఉంటుందండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వన్ సైడే పోటీ ఉంది. బీజేపీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు, టీఆర్ఎస్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కుమ్మక్కయ్యి కవిత లిక్కర్స్ స్కామ్ ఏం జరిగిందండి, ఎందుకు బయటకు రాలేదు, మరి ఎందుకు తీయలేదు? కవిత గురించి బయటకు తీయాలి కదా. మోడీ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం కాబట్టి వాళ్ళ నాటకాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. థ్యాంక్ యూ.